నాబ్, ఇది మనం ఫోగ్రం ఇది సైడ్ ఈ క్లాక్ తిప్పుకున్నా ఇదే నాబ్ ఇట్లా ఆపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది యాంటీ క్లాక్ తిప్పుకోవాలంటే ఈ ఫోగ్రమ్స్ కావాలంటే ఇట్లా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మీరు తీసుకున్న మోడల్ వచ్చేసి స్టీమ్ అండి, సెనటస్ డబ్ల్యూఎస్ఎస్ స్టీమ్ ఇది నెట్ కేస్. ఓకే, ఇందులో వచ్చేసి మిక్స్ సాలిడ్ ఉంటుంది. ఈ ట్రీస్ ఉన్నాయి చూడండి సింబల్స్, ఇవి స్టీమ్ అన్నమాట. ఈ ఫోగ్రామ్లో ఈ ఫైవ్ ఫోగ్రామ్స్లో మనకి స్టీమ్ యాడ్ అయి ఉంటుంది. తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు, స్టీమ్ యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదంటే తీసేయచ్చు. ఓకేనా సార్? రిమూవ్ ఎట్లా చేయాలి స్టీమ్? చూపడదు సార్, అది చూడండి సార్ మీకు. ఓకే, మిక్సీ ఆయిల్ ఉంది కదా సార్, మిక్సీ ఆయిల్ వచ్చి మనకు డెలివరీ బటన్ ఉంటాయి మేడం, అవి ఇందులో వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 8 కేజీస్ అంటే సపోజ్ ఎట్లా కౌంట్ చేసుకోవాలి మనం? 8 కేజీస్ ఇప్పుడు ఈ వన్ పేర్ ఉందా సార్? 1 కేజీ అనుకోండి, 900 గ్రామ్స్ ఉంటుంది వన్ పేర్. 1 కేజీ అట్లా అనుకోవాలి. 8 మంది బట్టలు అయితే 8 కేజీ, 2 డేస్కి వన్ టైం వేసుకోవచ్చు, వన్ టైం వేసుకోవచ్చు. ఓకేనా? ఈ మిక్సీ ఆయిల్ ఉందనుకోండి, మీరు డైలీ వాష్ చేసుకోండి తక్కువ పెట్టేది, మనకి 3.5 ఉంటుంది, డైలీ చేసుకోవచ్చు, 4 పేర్స్ వేసుకోవచ్చు. ఈ కాటన్ ఉంది కదా మేడం, ఈ కాటన్లో వచ్చేసి మనకి డైలీ వేరుగా 8 కేజీ చేసుకోవచ్చు, విత్ స్టీమ్ ఉంటుంది ఇందులో వాష్ కూడా. ఓకే, బేబీ వేర్ చిన్నపిల్ల బట్టలు ఉంటాయి కదా, చిన్నపిల్ల బట్టలు ఇందులో వేసుకోవాలి. ఓకే, కొంచెం అంటే వాళ్ళవి కొంచెం ఎక్కువ మురికుంటాయి కదా మేడం బ్యాక్టీరియా కింద, అవి ఇందులో వేసుకుంటే జరుగుతుంది. అందుకే దానికి సపరేట్గా మనకి స్టీమ్ యాడ్ ఇచ్చారు, స్టీమ్ ఇచ్చారు. ఓకే, ఇంకా పవర్ స్టీమ్, ఇది ఓన్లీ స్టీమ్ కోసం. ఇక హాఫ్ అన్ అవర్ ఫంక్షన్ ఉంటుంది, ఓన్లీ స్టీమ్, వాటర్ ఓన్లీ స్టీమ్ అవుతుంది సార్. రీఫ్రెష్ అంటే మనకి ఇప్పుడు ఎక్కువ రోజులు మనం బీరోలో పెట్టాం అనుకోండి, అవి యూజ్ చేయము కదా కొంచెం బట్టలు, అవి అప్పుడు రీఫ్రెష్ పెట్టుకుంటే జరుగుతుంది. అంటే కొంచెం బ్యాచ్ మెల్ వస్తాయి కదా మేడం, ఎక్కువ యూజ్ జరుగుతుంది. ఆ ఫంక్షన్ లో వాటర్ రాదు కదా? వస్తాయి సార్, ఈ ఫంక్షన్ లో వాటర్ వస్తాయి. అంటే పట్టు చీర అట్లాంటిది ఇస్తే పోతాయి కదా, అట్లా వాటర్ వస్తాయి కదా? వస్తాయి సార్, చూద్దాం. ఇది కూడా ఓన్లీ స్టీమే సార్, ఇది కూడా అదే ఓన్లీ స్టీమే, వాటర్ రీఫ్రెష్. ఈ కాటన్ ఎక్కువ ప్లస్ ఉంది కదా సార్, ఈ కాటన్ ఎక్కువ ప్లస్ వచ్చేసి మనకి డైలీ వేర్, ఇందులో వచ్చేసి ఇది సేమ్ మేడం డైలీ వేర్ ఇందులో. ఓకే, ఇందులో వచ్చేసి మనకి స్టీమ్ యాడ్ అవుతుంది, ఇందులో స్టీమ్ ఉండదు, ఓన్లీ వాష్ ఒకటే. క్రెడిల్ వాష్, క్రెడిల్ వాష్ వచ్చేసి వర్క్ సారీస్ ఉంటాయి కదా సార్, వర్క్ సారీస్ డిజైన్స్ ఆ స్టోన్స్ ఇట్లా ఉంటాయి మేడం, చమ్కి సంబంధించినవి అవి ఇందులో వేసుకోవాలి క్రెడిల్ వాష్లో. ఒకవేళ ఇది కాదని ఇందులో వేసారనుకోండి, వీటితో వేసిన బట్టలు ఉంటాయి కదా, ఇవి ఖరాబ్ అవుతాయి, ఈ బట్టలు ఖరాబ్ అవుతాయి, నెక్స్ట్ వాటితో వేసిన బట్టలు కూడా ఖరాబ్ అవుతాయి, చినిగిపోతాయి. ఎందుకంటే మీది వచ్చేసి 400 RPM సార్, అంత స్పీడ్తో తిరుగుతుంది డ్రమ్ము. నెక్స్ట్ టబ్ క్లీన్, ఇది లోపల డ్రమ్ము టబ్ ఉంటుంది, అవి క్లీన్ చేసుకోవాలి 1 మంత్ ఒకసారి. ఇది ఓకేనా? ఆ పౌడర్ ఇప్పుడైతే క్లీన్ చేయిస్తాను మీకు, ఎట్లా వాడాలో. ఎంత టైం పడుతుంది టబ్ క్లీన్కి? ఇక్కడ చూపిస్తుంది మేడం, మనకి అదే టైం తీసుకుంటుంది, మన సెట్టింగ్ ఏం అవసరం, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ ఒకటి ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుంటే అదే ఇన్ని కేసు చూపిస్తుంది, ఇంత టైం అని చూపిస్తుంది. రిన్సన్ స్పిన్ డ్రైవ్, ఇది ఓన్లీ జారిస్తుంది ఎండ పెడుతుంది. అంటే మనం ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు కంఫర్ట్ యాడ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇందులో కంఫర్ట్ వేసుకుంటే అది జాడిస్తాయి, మనం వేసుకోవాలి మిడిల్లో. ఇప్పుడు మనం బకెట్లో కొంచెం కంఫర్ట్ వేసుకుని ఎట్లా జాడించుకుంటాం, సేమ్ అంతే. అంటే అది మిడిల్ ప్రోగ్రామ్లో సెట్ చేసుకోవచ్చు అట్లా? లేదు సార్, ఇక్కడ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా ఫస్ట్, ఇప్పుడు నేను డైలీ మిక్స్ పెట్టాను, ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో పెట్టుకొని చేసుకోవాలి, అవసరం లేదు సార్. ఇది సపరేట్ ప్రోగ్రామ్, ఇది ఇన్బుల్ట్గా అన్ని ఇందులో ఉంటాయి, జాడిస్తుంది ఎండ పెడుతుంది ఉతుకుతుంది. అంటే నేను డైలీ వేర్ వేసిన తర్వాత ఇంక్లూడింగ్ ఇది వేసుకొని రావాలి? అవసరం లేదు సార్. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ బట్టలు వేసాము, వేసినప్పుడు ఇందులో లిక్విడ్ వేసుకున్నాం, ఇందులో కంఫర్ట్ వేసుకున్నాం, ఒకటే టైం ఏ టైంకి ఏది తీసుకోవాలో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఈ టైంకి ఇప్పుడు లిక్విడ్ తీసుకోవాలంటే లిక్విడ్ తీసుకుంటుంది, నెక్స్ట్ ఇంకో వాష్ అప్పుడు కంఫర్ట్ తీసుకుంటే కంఫర్ట్ తీసుకుంటుంది. లిక్విడ్ ఎట్లా పోసుకోవాలంటే మెజర్ చూడండి సార్, అది ఇప్పుడు ఒకసారి గ్లాస్ అయింది కదా, వాటర్ తీసుకుంటుంది అట్లే ఉండదు సార్, బట్టలు బట్టి తీసుకుంటారు, వెయిట్ బట్టి తీసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పెట్టాము సపోజ్ మనం బై మిస్టేక్ చూసాం అనుకో, అది అయిపోయే వరకు తీసుకుంటారు. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ పెట్టాము అనుకోండి, దీనికి దీనికి తేడా ఏమున్నది, ఇది 3 పేర్సే వాష్ చేస్తుంది, ఇది 8 కేజీస్ కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది అంటే ఇక్కడ 4 బకెట్స్ తీసుకుంటుంది, ఇక్కడ 8 బకెట్ తీసుకుంటుంది, అంటే అవి ఇక్కడ వాష్ క్వాలిటీ ఎక్కువ అవుతుంది, ఇంకా అందుకే టైం ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మేడం ఇప్పుడు ఇది హాఫ్ అన్ అవర్ ఉంది కదా సార్, ఇది ఒకటే బకెట్ పట్టుకుంటుంది, ఒకటే ఒకటి తీసుకుంటే 1 పేర్ వేసుకోవాలి. మనం 8 కేజీ వేసుకున్నాం అనుకోండి, వాష్ క్వాలిటీ తగ్గుతాయి, చేస్తుంది కానీ క్వాలిటీ క్వాలిటీ పోతుంది. ఓకేనా? ఈ ఒళ్ళు ఉందా మేడం? ఈ ఒళ్ళు వచ్చి మనం స్వెటర్స్ మంకీ క్యాప్స్ లేకుంటే నెక్స్ట్ బెడ్షీట్స్ ఇట్లా డోర్ కర్టన్స్ కూడా వేసుకోవచ్చు. యాంటీ అలర్జన్, యాంటీ అలర్జన్లో వచ్చేసి మనకి పేషెంట్ సంబంధించిన బట్టలు ఉంటాయి కదా, నెక్స్ట్ ఓల్డ్ అంటే ఓల్డ్ వారి వాళ్ళే కూడా ఇందులో వేసుకోవచ్చు, పేషెంట్స్ వాళ్ళు ఇట్లా. ఈ బల్కిలో వచ్చేసి దుప్పట్లు వేసుకోవాలి మేడం,
టూ పేర్స్ కంటే ఎక్కువ వేసుకోవద్దు. ఇందులో మనకి ఇక్కడ డిస్ప్లే కనబడుతుంది ప్రతి ప్రోగ్రామ్ కింద, వన్ అవర్ ఫర్ 12 మినిట్స్. ఇక్కడ ఇన్ని కేసు 2 కేస్ వేసుకోవాలి. ఓకేనా, మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అది కూడా వాష్ క్వాలిటీ తగ్గుతుంది, మరీ బరువు అయింది అనుకోండి డ్రమ్ తిరగదు. ఓకే, 2 బెడ్షీట్స్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మనం లైట్ వెయిట్ తీసుకున్నాం కొంచెం వాటర్ తీసుకుంటుంది, అదే హెవీ తీసుకున్నాం అనుకోండి అది వాటర్ ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకునేసరికి అది లోడ్ పడుతుంది. ఈ సింథటిక్ మేడం, ఈ సింథటిక్ వచ్చేసి కలర్ షేడ్ అయితే ఉంటాయి మేడం, ఎలాస్టిక్ సిల్క్ శారీస్ ఇట్లా ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ 15 మేడం. ఈ ఎక్స్ప్రెస్ 15లో వచ్చేసి మనకి ఏదైనా మీరు అర్జెంటుగా ఏదైనా వర్క్ చేయాలనుకున్నాను అనుకోండి, లేకపోతే ఏదైనా ఫంక్షన్ వేయించాలనుకో, మనం ఫంక్షన్కి వెళ్తే ఎంత హాఫ్ అన్ అవర్ లేకుంటే ఒక ఆఫ్టర్నూన్ వరకు ఉంటాం సార్, స్వెట్ తక్కువ ఉంటుంది మురికి తక్కువ ఉంటుంది కదా సార్, అప్పుడు 15 మినిట్స్ వేసుకున్నాం అనుకోండి మన వాష్ కూడా అయిపోతుంది. ఇప్పుడు 2 అంటే ఒక హాఫ్ డే వేసుకున్న దానికి మన మిక్సీ లో పెట్టుకుంటే టైం ఎక్కువ పడుతుంది కదా సార్, 1.5 అవర్ పడుతుంది, అదే 15 మినిట్స్లో అయిపోతుంది మురికి కూడా తక్కువ ఉంటుంది కదా. ఓకేనా సార్. ఇప్పుడు డైలీ అన్ని కలిపి చేసేదంటే ఏ ప్రోగ్రామ్? మిక్స్డ్ డైలీ. ఈ మిక్స్డ్ డైలీ ఒకటి, కాటన్ ఒకటి సార్. కాటన్ కూడా పెట్టుకోవచ్చు, కింద కాటన్ ఈకో ప్లస్ ఉంది అది కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా పెట్టుకోవచ్చు, ఇది ఇక్కడ స్టీమ్ అవుతుంది, ఇక్కడ స్టీమ్ కాదు. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్లో స్టీమ్ తీసేయాలంటే ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ సార్? ఇప్పుడు మీరు పెట్టిన ప్రోగ్రామ్ స్టీమ్ వస్తుంది, స్టీమ్ వస్తుంది, స్టీమ్ వద్దాం అనుకోండి. స్టీమ్ ఇప్పుడు స్టీమ్ లేదు సార్, అది స్టీమ్ లేదా? లేదు. ఒకవేళ కావాలనుకుంటే ఈ ఆప్షన్ బటన్ ఉంది కదా, స్టీమ్ అని ఉంటుంది చూడండి, స్టీమ్ బ్లింక్ అవుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అయితే ఇప్పుడు స్టీమ్ యాడ్ అయినట్టు, స్టీమ్ యాడ్ అయితే టైం పెరుగుతుంది, టైం పెరుగుతుంది. ఆప్షన్ సెలెక్ట్ మళ్ళీ రిమూవ్ చేయాలంటే, మళ్ళీ రిమూవ్ చేయాలంటే ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఈ ఆప్షన్ దగ్గరికి వచ్చి అది బ్లింక్ అయితే ఉంటుంది, రిమూవ్ అయిపోతుంది. అన్లాక్ ఇదే, లాక్ ఇదే. ఓకే, ఓకేనా సార్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి సార్? ఇది స్టార్ట్ అండ్ పాస్ బటన్ ఇది. ఓకే, ఇది వచ్చేసి స్పిన్ స్పీడ్ సార్. ఇప్పుడు 1400 RPM ఉంది సార్ వాషింగ్ మిషన్, మనకి అంత వద్దు, 800-1000 సరిపోతుంది అనుకుంటే ఇది. ఒకవేళ ఇంకా 0 కావాలనుకుంటే ఇదే ఇదే బటన్, అంటే స్పిన్ స్పీడ్ పెంచుకోవాలన్నా అదే, తగ్గించుకోవాలన్నా అదే. ఓకే, టెంపరేచర్ ఉంది కదా, టెంపరేచర్ 95 ఉంటుంది. మనకి ఇన్బుల్ట్గా 30-40 ఇన్బుల్ట్గా ఉంటాయి సార్ వాషింగ్ మిషన్లో, అది ఉంచుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇవన్నీ ఇన్బుల్ట్గా సేవ్ అవుతుంది సార్, ఈ డిలే షార్ట్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, స్టీమ్ అవుతుంది, సోక్ అవుతుంది, ప్రీ వాష్ అవుతుంది, ఇన్బుల్ట్గా ఇందులో ఉంటాయి మనకి. ఇవి ఎక్స్ట్రా మీకు ఇప్పుడు ప్రీ వాష్ ఉందండి, ప్రీ వాష్ మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సోక్ ఉంది, సోక్ ఇంక ఎక్కువసేపు ఉతకాలనుకుంటే ఇట్లా. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా రిన్స్ ఉంది, ఎక్కువసేపు జాయించాలంటే ఇది. మీకు స్టీమ్ కూడా కావాలనుకుంటే ఆప్షన్ నొక్కి సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది, మళ్ళీ ఆప్షన్ నొక్కి రిమూవ్ చేయాలి, రిమూవ్ చేసుకోవచ్చు చేస్తారు. ఇప్పుడు బ్లింక్ అవుతుంది కదా, ఓకేనా, ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలన్నా అదే, బ్లింక్ చేసుకోవాలన్నా అదే, త్రూ ఆప్షన్ త్రూ వెళ్ళాలి. మనం ఇవి సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్ అలా వేసేస్తే ఆటోమేటిక్గా తీసుకోదా? తీసుకుంటుంది, తీసుకుంటా. మనకి ఎప్పుడన్నా ఎక్స్ట్రా కావాలంటేనే పెట్టుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. స్టీమ్ మన కొన్ని కొన్ని ప్రోగ్రామ్లో స్టీమ్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు పవర్ వాష్ ఉంది అనుకోండి, పవర్ స్టీమ్ వచ్చినప్పుడు అక్కడ డైరెక్ట్ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది, ఇందులో కూడా ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. తీయకుండా అది తీయకుండా అనుకోండి, అది ఆటోమేటిక్గా సేవ్ చేస్తారు, అంటే ఓన్లీ డిఫాల్ట్. ఓకేనా సార్. ఇప్పుడు మీరు